మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారైనా నాగబాబు గారైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా ఎవరు వీడియో ఏదైనా ఒక వీడియో కానీ బయటకు వస్తే అది విపరీతంగా వైరల్ అయిపోతుంది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇంకా చెప్పాల్సిన పని అయితే ఏం లేదు. కానీ నిన్న జరిగినటువంటి ఒక సందర్భం అంటే రాఖీ పండుగకు సంబంధించి మెగా బ్రదర్స్ ఒక చోట చేరటము మరి రాఖీల పండుగ అక్కడ చేసుకోవటంతో ఒకసారిగా వీడియో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి సందర్భం అవుతుంది కొన్ని గంటల్లోనే. అంటే ఒక సినిమా ట్రైలర్కి ఏ విధంగా అయితే రెస్పాన్స్ అయితే వస్తుందో అంతకంటే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఒకసారి చూస్తే రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని కొణిదల వారి కుటుంబం అంతా ఒక చోటుకు చేరింది. హైదరాబాద్లోని మెగా చిరంజీవి నివాసంలో రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. చిరంజీవితో పాటు ఆయన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారి తోబట్టువులు విజయదుర్గ, మాధవి రాఖీలు కట్టారు. తమ సోదరుల నుంచి దీవెనలు అందుకున్నారు. మిఠాయిలు పంచుకుని రక్షాబంధన పండుగ క్షణాలను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ మాతృమూర్తి అంజనాదేవి మరి చిరంజీవి అర్ధంగి సురేఖ గారు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు ఒకచోట చేరటం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది. మరి అది కూడా ఈ రక్షాబంధన విధానంలో ఇంతకుముందు ఎప్పుడున్నా ఇంత పెద్ద లెవెల్లో పబ్లిష్ అవ్వలేదు. ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఎందుకనంటే ఇంతకుముందు జరిగినటువంటి రక్షాబంధన పండుగలో ఇప్పుడు కూడా ఇంత పబ్లిష్ అయితే అవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు ఒకచోట చేరటము మరి వాళ్ళ సోదరులు మరి వాళ్ళ చెల్లెళ్ళతోటి మరి వాళ్ళ తోబుట్టువులతోటి ఒక చోట చేరటం, వాళ్ళ చేత రాఖీ కట్టించుకోవటం, మరి ఇదంతా మొదటిసారి వీడియో వైరల్ అవడంతో ఒకసారిగా మరి సోషల్ మీడియా రెస్పాన్స్ వచ్చినటువంటి పరిస్థితి.